ఒంటరిగా రాత్రిపూట వాచ్మెన్లుగా స్కూల్ కాలేజీల వద్ద డ్యూటీలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హెచ్చరించారు. 20 రోజుల వ్యవధిలో కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు ఘటనలు చోటు చేసుకున్నట్లు వివరించారు. తాటిపాక వేద కళాశాలలో చోరీ చేసిన వ్యక్తిని గుర్తించి దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసినట్లు చెప్పారు. నిలబెడతారు సార్, టార్చ్ నిలబెడతాడు. ఇప్పుడు ఈ రెండు బాబు సార్